నేను రాజవీధికి వెళ్ళి ఆహార సామాగ్రి తీసుకొస్తాను. చివరికి అభాగ్యుని వల్ల నీకు ఈ దుస్థితి దాపరించిందా దేవి? ఈ పాపిని బ్రతికించటానికి నీవు పడిన బాధలు చాలు. ఈ దైన్యానికి కూడా సిద్ధపడకు దేవి. ఇందులో దైన్యం ఏముంది స్వామి? బ్రాహ్మణులకు దాన ప్రతిగ్రహాధికారాలు రెండూ ఉన్నవే కదా. పైగా స్వార్థరహితులైన సాధువులకు ఉంచవృత్తి ఉత్తమ జీవనంగా ఆర్యులు నిర్ణయించారు. అందువలన ఇహము పరము రెండూ దక్కుతాయి. స్వామి, నాకు అనుజ్ఞ ఇవ్వండి. అపరాధాలకు దేవుడు నిన్ను ఎంత నిర్దయగా శిక్షిస్తున్నాడో చూసావా? నా కోసం పడే మనోవేదన చాలనట్టు అన్నం తినిపించే పని కూడా కల్పించాడు. నాకే చేతులుంటే స్వామి, నా సర్వస్వం తమరే అయినప్పుడు నా చేతులు మీవి కావా? ఎన్ని జన్మల పుణ్యమో ఫలించి నా దేవుణ్ణి ఇలా సేవించే మహాభాగ్యం లభించింది. దేవి, లోకంలోని ఇల్లాళ్ళందరూ నీలాంటి వారైతే. మరిన్ని ఫ్రెష్ ఫిల్మ్ అప్డేట్స్ కోసం మా TFC మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.